హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు అయితే నేను షిరిడీ నుంచి అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయామండి. సో షిరిడీలో మేము ఏమేమి ప్లేసెస్ చూసాం, ఎలా టైం స్పెండ్ చేసాము, దర్శనం, అవన్నీ కూడా బ్లాగ్స్ రూపంలో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ యాక్చువల్లీ మేము షిరిడీలోనే ట్రైన్ అదంతా కూడా ఎక్కామండి రిటర్న్. అది తిరుపతి వరకు అనమాట. సికింద్రాబాద్లో అయితే ఆగాలి, బట్ ఏంటంటే కొంచెం ట్రాక్స్ క్లియరెన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. లక్కీగా మాకు మల్కాజ్గిరి స్టేషన్లో అయితే ట్రైన్ అదంతా కూడా స్టాప్ చేశాడు అనమాట. సో మల్కాజ్గిరి స్టేషన్ దగ్గర నుంచి మా ఇంటికి అయితే ఒక 15 మినిట్స్ జర్నీ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఆటో అదంతా కూడా బుక్ చేసేసారు మా హస్బెండ్. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. షిరిడి అయితే ఎక్కువ రోజులు కాదండి, జస్ట్ 1 డే ట్రిప్పే ప్లాన్ చేసి అయితే అప్పటికప్పుడు బయలుదేరి అయితే వెళ్ళాము. అండ్ ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. ఇంకా షాప్స్ అవన్నీ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఓపెన్ చేయలేదు. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్గా ఇల్ క్లీనింగ్లు అవన్నీ కూడా చేసేసి, ఫ్రెష్గా స్నానం అదంతా కూడా చేసేసి, ఇంక షిరిడీలో కొన్న ప్రసాదాలు అవన్నీ కూడా ఇంకా బయటకైతే ఇది ఇస్తున్నాను. ఇదైతే కలాకండ్ స్వీట్ అండి. షిరిడీలో మనకు ప్రతి షాప్ బయట మనకి ఈ స్వీట్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో వైట్ కలర్, ఈ కలర్, కొంచెం బ్రౌన్ కలర్లో కూడా రెండు రకాలు కూడా ఉంటాయండి. దీని యొక్క కాస్ట్ అయితే 120 రూపీస్ అన్నమాట. మనకి వెయిట్ లెక్క మనకి ఎంత కావాలంటే అంతే ఇస్తూ ఉంటారు. ఇదైతే శ్రీ సాయి ప్రసాద్ అని చెప్పేసి ఇదొక పేడా స్వీట్ అండి. ఇది యాక్చువల్లీ మాకు తెలీదు, మా ఫ్రెండ్ వాళ్ళు మేము షిరిడి వెళ్తున్నాము అంటే షిరిడిలోనే టెంపుల్ దగ్గరలోనే మనకి గోదావరి దూద్ అనే షాప్ అనేది ప్రసాదాలకు సంబంధించింది ఒక షాప్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే మనకి ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్తో ఉండే ఐటమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. అక్కడ పేడా స్వీట్ అనేది చాలా బాగుంటుందని చెప్పి మా ఫ్రెండ్ అంటే, సో ఒక వాళ్ళకి ఒక 2 బాక్సులు తీసుకురమ్మన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఒక బాక్స్ ఎలా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పి ఒక బాక్స్ అయితే తీసుకున్నాము. బాక్స్ కాస్ట్ అయితే మాకు 120 రూపీస్ అయితే పడిందండి. లోపల పీసెస్ అయితే ఒక 15 పీసెస్ అలా ఉన్నాయన్నమాట. సో అది అలా ఉన్నది. అండ్ దాని తర్వాత ఈ యొక్క స్వీట్ బాల్స్ ఉంటాయి కదా, సో ప్రసాదాలు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఇదైతే కొంచెం వేసిస్ అయితే ఇస్తూ ఉంటారు కదా, చాలామంది అయితే మనమరాలు అవి కూడా కలిపిసి అయితే ఇస్తూ ఉంటారు. నేను మనమరాలు అవన్నీ కూడా వేయడం అయితే నాకు ఇష్టం ఉండదండి. ఈ యొక్క స్వీట్ బాల్స్ అలాగే షిరిడీలో కొన్న ప్రసాదం అవన్నీ కూడా వేద్దామని చెప్పేసి లోపల ప్రసాదాలు ఏమేమి కొనో అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఈ యొక్క ప్యాకెట్కి ఏంటంటే సాయిబాబా ఫోటో కూడా ఇచ్చారనమాట. ఇదేంటంటే షిరిడీలో బాబా దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుండె నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు మాకేంటంటే ఈ యొక్క ప్రసాదం అయితే ఇచ్చారనమాట. సో లోపల అయితే మనకి ఈ యొక్క స్వీట్ బూందీ అనమాట, కొంచెం డ్రైగా అయితే ఉన్నది కానీ బాగానే ఉందిలేండి. ముగ్గురికి 3 ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఇచ్చారనమాట, నాకు, మా హస్బెండ్కి, మా పాపకి. అండ్ ఆ యొక్క ప్రసాదంతో పాటు ఇలా విభూది పొట్లాలు అయితే ఇచ్చారనమాట. యాక్చువల్లీ విభూది లూజ్ ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ లూజ్ అయితే దొరకలేదు. సరే ప్యాకెట్స్ అన్నా ఉన్నాయి కదా అని చెప్పి తీసేసుకున్నాను. అండ్ ఇదేంటంటే షిరిడీలోనే మేము ఒక 5 కిలోమీటర్స్ డ్రైవ్ అయితే ఉంటుందండి పంచముఖ విష్ణు గణపతి ఆలయం అని. సో ఆ ఆలయం దగ్గర ఈ యొక్క వినాయకుడు ఫోటో చిన్నదైతే తీసుకున్నాం అనమాట అత్తయ్య గారు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి. మావయ్య గారు వాళ్ళకి ఏంటంటే వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ పూజ గదిలో ఎన్ని వినాయకుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయో చెప్పలేను, చాలా చాలా ఇష్టము. సో ఇంకా అత్తయ్య గారికి మావయ్య గారికి ఇష్టం కదా అని చెప్పి తీసుకున్నాను. ప్రసాదాలు అవన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే పెట్టేశానండి. అండ్ దేవుడి దగ్గరికి అయితే ఇంకా చెల్లించేయడానికి తీసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా అపార్ట్మెంట్లో నైబర్స్కి, అలాగే అక్క వాళ్ళకి, ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఇద్దామని చెప్పేసి ఇలా జిప్లాక్ దాంట్లో అయితే పెట్టేస్తున్నానమాట. తీసుకున్న పేడ, అలాగే కలాకండ్ అలాగే స్వీట్ బాల్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి ఇవన్నీ వేసేసి అయితే ఇంకా పెట్టేస్తున్నానమాట. ఈసారి షిరిడి వెళ్ళినప్పుడు అయితే ఎక్స్ట్రాగా షాపింగ్ లాంటివి అయితే ఏమీ చేయలేదండి. లైక్ ఏదన్నా గిఫ్టింగ్ పర్పస్, దేవుడికి సంబంధించినవి ఏమన్నా కొందామని చెప్పి అనుకున్నాను కానీ అందరి దగ్గర ఉన్నవే కదా అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే ఏమీ తీసుకోలేదు. బట్ నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా పిన్ని వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి, అక్క వాళ్ళకి, అందరికీ కూడా, మావయ్య వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాను. బట్ ఈసారి అయితే ఏమీ కొనలేదు, జస్ట్ ప్రసాదమే తీసుకున్నాను. అండ్ ప్రసాదం అందరూ అపార్ట్మెంట్లో వాళ్ళకి అందరికీ పనిచేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఏమీ ప్రిపేర్ చేయలేదండి, ఓన్లీ రైస్ అదే కుక్ చేసేసాను. బయట నుంచి అయితే మా హస్బెండ్ కర్రీ తీసుకొచ్చారు.
ఆ యొక్క కాన్షన్లో వేసుకున్నది ఏంటంటే వంకాయ, కొంచెం ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ వేసి రోడ్డు పచ్చడి అనమాట. ఇది బెండకాయ ఫ్రై. అలాగే ఇందాక కర్రీ ప్యాకెట్ చూపించాను కదా, అదైతే టమాటా ములక్కాడ కర్రీ అండి. ఇది బెండకాయ ఫ్రై ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై అనమాట. సో దాంతోపాటు నాకేంటంటే కొంచెం కరకరలు ఉంటేనే నాకు అన్నం తిన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది, అందుకని ఇంట్లో ఫ్రెష్గా ఇంకా పొటాటో చిప్స్ ఉంటే అదైతే తీసుకుని వచ్చిస్తున్నాను. అండ్ పెరుగు కూడా లేదండి, ఇంకా పెరుగు కూడా కర్రీస్తో పాటు మా హస్బెండ్ వస్తూ మేము పాలు ఎక్కడ తీసుకుంటామో ఇంకా వాళ్ళ దగ్గరే కర్డదంతా కూడా తీసుకున్నారు. అది కూడా మేకడ పెరుగు అండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందంట. నేనైతే పెరుగు అదంతా కూడా తినే ఆ హ్యాబిట్ అనేది చిన్నప్పటి నుంచి లేదండి, నాకు ఎందుకు ఆ స్మెల్ కూడా పడదు. బట్ నైనికకైతే అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి తినిపించడం అదంతా కూడా. అండ్ చక్కగా ఆ రోజు మధ్యాహ్నం భోజనం అదంతా కూడా చేసేసాము. ఇంకా తర్వాత నేను పెద్దగా వ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి. ఆ రోజు ఈవినింగ్ అక్క వాళ్ళకి, మా అయ్య వాళ్ళకి, మా అక్క వాళ్ళ తోటికోళ్ళ వాళ్ళందరికీ ఏంటంటే ప్రసాదం వెళ్ళి ఇచ్చేసి వచ్చేసామన్నమాట. ఇంకా అందు గురించి అని చెప్పి పెద్దగా ఏమీ షూట్ చేయలేదు. అండ్ నైట్ భోజనం అయిపోయిన తర్వాత అదే రోజు ఇంకా కల్లగూర గంప గారిది ఇక్కడ హెన్నా అయితే తీసుకున్నామండి, ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆ హెన్నా అదంతా కూడా మిక్స్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే టీ డికాషన్ అదంతా కూడా పెట్టానమాట. చాలామంది కాఫీ డికాషన్ కూడా పెట్టుకుంటారు, అది పెట్టుకుంటే కలర్ అదంతా కూడా వస్తుందో లేదో నాకైతే తెలీదు. నేను ఎప్పుడు హెన్నా మిక్స్ చేసుకున్నా సరే టీ డికాషనే పెట్టుకుంటూ ఉంటానండి. ఒక 2 స్పూన్స్ వాటర్లో వేసేసి మరిగిస్తూ ఉంటానన్నమాట మంచిగాని. అండ్ ఈ లెమన్ కూడా నేను హెన్నా మిక్సింగ్లో అయితే వేస్తూ ఉంటానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇంకా లెమన్స్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ హెన్నా ప్రిపరేషన్లో ఏంటంటే నేను ఎగ్ కూడా తర్వాత రోజు ఎప్పుడైతే హెన్నా పెట్టుకుంటానో అప్పుడు ఎగ్ కూడా వేస్తానండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా చూపించేశాను. ఈ హెన్నా ప్యాకెట్ అదంతా కూడా ఇంకా కొత్తగా తెప్పించానండి, ఇప్పుడే ఓపెన్ అదంతా కూడా చేశాను. ఇది ఏంటంటే పైన కట్ చేసేస్తే జిప్ లాక్లో అయితే ఉంటుందన్నమాట. మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసేసుకుని మళ్ళీ ప్రెసింగ్ చేసేసుకుంటే ఎయిర్ అనేది లోపలికి అయితే వెళ్ళదన్నమాట. అండ్ ఈసారి ఏంటంటే హెన్నా ప్రిపరేషన్ అదంతా కూడా నేను ఐరన్ ప్యాన్లో అనేది చేస్తానండి. మామూలుగా అయితే ఇంతకుముందు మామూలుగా స్టీల్ బౌల్స్లోనే మిక్స్ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఐరన్ బౌల్లో మిక్స్ చేసినట్లయితే ఏంటంటే మనకి ఆ యొక్క ఐరన్ బౌల్ నుంచి ఏంటంటే కిలం అనేది పడుతూ ఉంటుందండి ఈ యొక్క హెన్నా మిక్సింగ్లోని. సో ఆ కిలం అదంతా కూడా కొంచెం హెయిర్కి అదంతా కూడా చాలా మంచిది, అందుగురించి అని చెప్పేసి ఈసారి ఐరన్ వెజల్లో అయితే హెన్నా అదంతా కూడా మిక్స్ చేస్తున్నాను. సో చూసారు కదా, పౌడర్లో నేను ఒక హోల్ లిమన్ మొత్తం అదంతా కూడా స్వీజ్ చేసేసి అయితే వేసేసానండి. మనం పిక్కలతో పాటు వేసేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత టీ డికాషన్ అదంతా కూడా మరిగించేసుకున్నాను కదా, అది కూడా నేను ఫిల్టర్ చేసేసి ఆ డికాషన్ కూడా వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసేస్తున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం టైట్గా ఉన్నది అనుకోండి, మీరు కొంచెం వాటర్ అన్నా సరే యాడ్ చేసుకున్నా సరే పర్వాలేదు. ఇంకా అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే నా హెయిర్ చూపిస్తున్నాను చూడండి, షిరిడి కూడా అప్పటికప్పుడు బయలుదేరిపోయి వెళ్ళిపోవడం మూలన హెన్నా కూడా అసలు పెట్టుకోలేదండి. షిరిడి వీడియోస్లో కూడా కొంచెం ఇక్కడ గ్రే హెయిర్ అదంతా కూడా కనిపిస్తూనే ఉన్నది. వీడియో ఎప్పుడు తీసుకున్నా సరే నాకే కొంచెం అదోలా అనిపిస్తూ ఉండేది అనమాట. ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత హెన్నా పెట్టేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అదేవిధంగా అయితే ఆ రోజు దిగిన రోజే నైట్కి హెన్నా అనేది కల్పించుకున్నాను అనమాట. సో నాకైతే వెనకాతల హెయిర్ అదంతా కూడా పెద్దగా అయితే వైట్ ఏమి ఉండదండి, ఓన్లీ కొంచెం ఈ చెంపల దగ్గరే కొంచెం లైట్గా అయితే ఉంటుందన్నమాట. హెన్నా అదంతా కూడా మిక్స్ చేసేసాను కదా, ఇంకా మార్నింగ్ లెగ్సేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నదండి. చెప్పాను కదా నేను కలపడం కూడా ఐరన్ వెజల్లో ఫస్ట్ టైం అనమాట. సో చూడండి, ఐరన్ నుంచి ఆ వెజల్లో కలిపాను కదా, కిలం పట్టిందనమాట, బ్లాక్ బ్లాక్గా అయితే ఉన్నది కదా. సో అదంతా కూడా ఇలా పడుతూ ఉంటుంది. మా చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఐరన్ దాంట్లోనే కలుపుకుని పెట్టుకునేవారండి, హెయిర్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. సో అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడైతే ఎగ్ అదంతా కూడా వేసానన్నమాట. ఇందులో కొంతమంది ఎగ్ వైట్ ఒకటే వేసుకుంటారు, ఎల్లో ఏం వేస్ట్ చేస్తానులే అని చెప్పేసి నేనైతే మొత్తం అయితే హోల్ ఎగ్ అదంతా కూడా వేసేస్తూ ఉంటాను. ఎగ్ అదంతా కూడా వేసేటప్పుడు కొంచెం టైట్గా అయితే ఉన్నదండి, అందులో కొంచెం వాటర్ అనేది ఫ్యూ డ్రాప్స్లో అయితే వేసేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకున్న అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఎగ్ కలుపుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ అన్నా సరే పోయిన తర్వాతే హెన్నా అనేది పెట్టుకోవాలండి. బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా అయిపోయిన తర్వాత హెన్నా అదంతా కూడా ఎగ్ అదంతా కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే వాకింగ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటంటే షిరిడి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా మార్చుకున్నాను. రెగ్యులర్గా అయితే చిన్న స్టడ్స్ లాంటివే పెట్టుకుంటూ ఉంటానండి. సో ఇంకా ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా తీసేసి స్టడ్స్వే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇది కూడా గోల్డ్ ఇయర్ రింగ్సే, రోజ్ గోల్డ్ అనమాట.
సో ఇంకా వాకింగ్కి వెళ్ళే ముందు కొంచెం సింపుల్గా ఉంటే నాకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట వాకింగ్ అదంతా కూడా చేయడం. అలాగే షటిల్ అదంతా కూడా ఆడుతూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వెయిట్ లాస్ గురించి ఏం కాదు, కానీ జస్ట్ నాకు ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఉండాలి అన్న దాంతోనే ఇక్కడైతే నేను ఎక్సర్సైజ్ అలాగే కొంచెం జుంబా అన్నట్టు ఇలాగ షటిల్ అన్నట్టు వాకింగ్ అన్నట్టు కంపల్సరీ చేస్తూ ఉన్నాను. అండ్ మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశానండి, ఆవిడైతే ఇంకా రెడీ అవుతున్నారంట రావడానికి. ఈలోగా నేను ఇంకా షూస్ అవన్నీ కూడా వేసేసుకుందాం అని చెప్పి ఇక్కడ షూస్ అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంక వాకింగ్కి వెళ్తున్నాను కదండి, డ్రెస్ అదంతా కూడా ఫ్రీగా కంఫర్ట్గా ఉండే డ్రెస్సే వేసుకుంటూ ఉంటానమాట. ఈ టీషర్ట్స్ అయితే నేను జూడియోలో తీసుకున్నామండి, ప్లెయిన్ టీషర్ట్స్ అనమాట. కాస్ట్ మనకి 200 రూపీస్ అయితే పడుతుంది, చాలా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా సరే మనం ఎక్సర్సైజ్ కానీ లేదంటే వాకింగ్ కానీ వెళ్తునేటప్పుడు కొంచెం లూజ్గా ఉండే టీషర్ట్సే మనం ప్రిఫర్ చేస్తే మనకు కూడా కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికి అయితే నేను ఇంకా చక్కగా షూస్ అవన్నీ కూడా వేసేసుకున్నాను, ఇంకా రెడీ అయిపోయాను. అండ్ చిన్నపాటి ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా ఇంకా మా ఫ్రెండ్ రావడానికి టైం అదంతా కూడా పడుతుంది కదా, అలా ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ అయితే ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చూపిస్తున్నానండి. ఇదన్నమాట సిఎంఆర్లో తీసుకున్నాను, రోజ్ గోల్డ్ అనమాట, 18 క్యారెట్స్వి. సో అవే రెగ్యులర్గా అయితే పెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఇంకా బ్లాక్ బీడ్స్, ఇంకా వెళ్ళడానికి సింపుల్గా అయితే ఉంటాను కదా, ఇంక వచ్చిన తర్వాత హెన్నా అదంతా కూడా పెట్టుకుందాం అని చెప్పేసి హెన్నా వాకింగ్కి వెళ్ళే ముందే అయితే మిక్స్ చేసేసుకున్నానండి. ఎగ్ మిక్స్ చేసిన వెంటనే మనం పెట్టుకోకూడదు, ఎగ్ మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక గంట సేపు అన్నా సరే పక్కన పెట్టేసిన తర్వాత పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఫేస్కి కూడా ఏదైనా ప్యాక్ అదంతా కూడా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. సమ్మర్ కదా ఇంకా ఫేస్ ఇంకా మరీ డల్ అయిపోతూ ఉంటుంది. అండ్ వాకింగ్ అదంతా కూడా వెళ్ళేసి అయితే వచ్చేసానండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తున్నారు కదా హెన్నాదంతా కూడా ఎగ్ మిక్స్ చేసేసాను కదా, ఇంకా బ్లాక్నెస్ అదంతా కూడా ఎలా పడుతూ ఉన్నదో. అండ్ మళ్ళీ ఇంకొకసారి చక్కగా లంప్స్ లేకుండా బాగా కల్పేసుకుని ఇప్పుడైతే టీషర్ట్ అదంతా కూడా మార్చేసుకున్నాను. ఇందాక వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్నాను కదా, సో వైట్ కలర్ టీషర్ట్ మీద ఇప్పుడు నేను హెన్నా పెట్టుకున్నాను అనుకోండి ఆ యొక్క స్ట్రెయిన్స్ అవన్నీ కూడా పడిపోతాయని చెప్పేసి కొంచెం డార్క్ కలర్ టీషర్ట్స్ అంటే మనకి కొంచెం పడినా వాష్ చేసేటప్పటికి పోయే కలర్ టీషర్ట్ డార్క్ కలర్స్ అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. ఈవెన్ నైటీస్ అన్నా లేదంటే టీషర్ట్స్ డార్క్ కలర్స్ అన్నా వేసుకుంటూ ఉంటాను. సో అందుగురించి అని చెప్పి టీషర్ట్ మార్చేసి ఇంకా తలకి అయితే ఇలా 2 పార్టీషన్స్ కిందనైతే తీసేసి హెన్నా అదంతా కూడా పెట్టేసుకుంటున్నాను. నాకు హెన్నా పెట్టుకోవాలంటే మామూలుగా అయితే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నాకైతే చాలా చాలా చిరాకండి, అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. బాగా వైట్ హెయిర్ వచ్చేసి చండాలంగా కనిపిస్తూ ఉంటేనే అమ్మో పెట్టుకోవాలి అన్నట్టు పెట్టుకుంటూ ఉంటాను. మొత్తానికి అయితే హెయిర్ అంతా కూడా హెన్నా పెట్టేసుకున్నానండి. ఆ గ్లౌజ్ అదంతా కూడా సరిగ్గా అవ్వటం లేదని చెప్పేసి ఇంకా చేయి యూస్ చేసేసానమాట. సో చూసారు కదా ఆ యొక్క ఐరన్ ప్యాన్లో కలపడం మూలన నా చేయి కూడా అక్కడక్కడ ఆరెంజ్గా కొంచెం బ్లాకిష్ షేడ్లా అయితే వస్తూ ఉన్నది. సో గోర్లు కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి, రెండు చేతులు యూస్ చేసేసానమాట. సో అదే హెయిర్ ఎలా ఉన్నదో చేయి కలర్ అదంతా కూడా ఎలా ఉన్నదో అదంతా కూడా చూపిస్తున్నాను. అండ్ అలాగే ఒక గంట సేపు అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా హెయిర్ మామూలు వాటర్తో వాష్ చేసేసానండి. నార్మల్ వామ్ వాటర్ ఉంటుంది కదా, వామ్ వాటర్తో వాష్ చేసేసానమాట. దాని తర్వాత రోజు ఏంటంటే ఇండిగో పెట్టుకుంటూ ఉంటాను. మామూలుగా ఇది మంచిగా కలర్ వచ్చేసిందంటే ఇండిగో పెట్టుకోవడం మానేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సర్లే కొంచెం లైట్ కలర్గా అయితే ఉన్నది, సర్లే తర్వాత రోజు ఇండిగో పెట్టుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడ కలర్ అదంతా కూడా ఏ విధంగా అయితే వచ్చిందో చూపిస్తున్నానమాట. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా అయితే వాడేది బంజారాస్ న్యాచురల్ హెన్నా వాడుతూ ఉంటానండి. ఈసారే ఫస్ట్ టైం అనమాట కలగూర గంపగారి హెన్నా అదంతా కూడా తెప్పించాను. ఇండిగో అయితే కలగూర గంపగారి ఇండిగోయే వాడుతూ ఉంటాను, కానీ హెన్నా వాడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నాకు మంచిగానే అనిపించింది, హెయిర్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నదండి, మంచి కండిషన్గా అయితే ఉన్నదన్నమాట. అండ్ ఆ రోజు ఏంటంటే లంచ్లోకి గుత్తి వంకాయ కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వంకాయలు అవన్నీ కూడా ముందు ఆయిల్లో అయితే ఫ్రై చేసి మగ్గించేసి పక్కన పెట్టేశాను. ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఏమీ లేవండి, ఇంకా ఓన్లీ వంకాయలు అవే ఉన్నాయన్నమాట. అది కూడా మా పై ఆంటీ వాళ్ళ తోటలో ఏవో తెప్పిస్తే అవి ఇచ్చారు. సో అవైతే ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి గుత్తి వంకాయ కూర అనేది వండేస్తున్నానమాట. అండ్ టమాటాలు ఉన్నాయన్నమాట. సో గుత్తి వంకాయ కూర అయితే ఇది ఉల్లి మసాలా అయితే ఫ్రై చేస్తున్నానండి, ఏమీ లేదు. ఒక 2 ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసేసి అందులో
అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి మిక్సీ ఆడేసి మనం వంకాయలు మగ్గించాం కదా ఆయిల్లో, ఆయిల్ వంకాయలు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఆ ఉల్లిపాయ పేస్ట్ అదంతా కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఈలోగా ఏంటంటే ఇంట్లో కాయగూరలు ఏమీ లేవన్నాను కదా, సరే ఇంకా టమాటాలు ఉన్నాయి కదా అని చెప్పి టమాటా పప్పు చేసేద్దామని చెప్పి ఈ ఒక చిన్న కుక్కర్లో ఏంటంటే కందిపప్పు, అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్ అదంతా కూడా వేసేసి ఇలాగైతే కొంచెం సేపు నానబెట్టానమాట. కుక్కర్లోంచి మనకి పైన కొంచెం పప్పు నురగలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఆ యొక్క విజిల్ వచ్చే ప్లేస్ దగ్గర మనం కొంచెం ఆయిల్ అదంతా కూడా రాసి, అలాగే ఈ యొక్క కుక్కర్ సైడ్స్ని ఇలా ఆయిల్ అదంతా కూడా రాసినట్లయితే మనకి కుక్కర్లోంచి అయితే పప్పు అదంతా కూడా వాటర్లో అయితే రాదనమాట. సో తెలియలేని వాళ్ళ గురించి ఒక ఈ యొక్క చిన్న టిప్పు, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, నాకైతే బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా పప్పు అదంతా కూడా ఇంకా వేసేసాను కదా, అన్నీ నానబెట్టేసాను కదా, ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఒక 3 విజిల్స్ వస్తే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా వేసేసుకుని తాలింపు అనేది పెట్టేసుకోవచ్చు. అండ్ సైమల్టేనియస్గా ఒక పక్క పొయ్యి మీద ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అదంతా కూడా అయిపోతూ ఉన్నది. అండ్ ఉల్లి మసాలా అదంతా కూడా బాగా కుక్ అయిన తర్వాతే మనం కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ కొంచెం ఇలా ఉడుకుతున్న టైంలోనే వంకాయలు మగ్గించుకున్నాం కదండి ఆయిల్లో, ఆ వంకాయలు అవన్నీ కూడా వేసేసి కొంచెం ఇక్కడ పలచగా ఉన్నది కదా కొంచెం దగ్గర పడేంత వరకు అక్కడే ఉండి మనం కుక్ చేసేసుకున్నాం అనుకోండి, గుత్తి వంకాయ కర్రీ అనేది ఉల్లి మసాలాతో రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, నాయనకాక అయితే చాలా చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ పప్పు వేసాను కదా, సో ఇక్కడ విజిల్స్ వస్తూ ఉంటే ఇక్కడ పైనుంచి వాటర్ అసలు రావట్లేదు అన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తారు కదా అని చెప్పి ఇక్కడ అయితే చూపిస్తూ ఉన్నానన్నమాట. సో అసలు ఒక్క చుక్క వాటర్ కూడా బయటకు అనేది రాదండి, మన స్టవ్ కూడా అసలు నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి అయితే ఇలా పప్పులు ఉడకబెట్టేటప్పుడు బయటకు అంతా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది కదా, సో మనకి ఆ గిన్నెలు క్లీన్ చేసుకోవాలి, స్టవ్ క్లీన్ చేసుకోవాలి, ఒకటికి 2-3 డబల్ పనులు అయితే అవుతూ ఉంటాయి. మొత్తానికి ఇంకా పప్పు అయితే కుక్ అయిపోయింది, అలాగే వంకాయ కూడా కర్రీ చేశాను కదా అది కూడా రెడీ అయిపోయింది. ఈ మధ్యన ఐరన్ కడాయిస్లోనే నేను వంట అదంతా కూడా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నానండి, టేస్ట్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. అండ్ పప్పు అదంతా కూడా కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసేసి ఇంకా ఇక్కడైతే మెత్తగా మెదిపిసుకుంటున్నాను అనమాట. అలా మెదిపిసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అంటే ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అనేది వేయకూడదండి, మనకి పప్పు అదంతా కూడా సరిగ్గా ఉడకదనమాట. సో అందుగురించి అని చెప్పి వన్స్ పప్పు అదంతా కూడా కుక్ అయిపోయి మనం మెదిపిసుకున్న తర్వాత మనం ఆ యొక్క సాల్ట్ అనేది వేసుకోవాలి. సో సాల్ట్ మన రుచికి సరిపడినంత వేసుకోవాలండి. అండ్ దాని తర్వాత పసుపు అయితే వేసుకున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను. కారం అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు. బట్ పప్పు కలర్ అనేది కొంచెం బాగుంటుందని చెప్పేసి, కొంచెం ఆరెంజిష్ కలర్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేను కారం అయితే వేస్తాను. ఉల్లిపాయ వేసుకున్నా సరే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడైతే ఇక్కడ ఇండిగో అదంతా కూడా పెట్టుకోవాలని చెప్పేసి హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ అదంతా కూడా ఎలా ఉన్నది అదంతా కూడా చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చక్కగా చింతపండు రసం అంతా కూడా పప్పు కుక్కర్ల మీద పెట్టేటప్పుడే నేను నానబెట్టేసుకున్నాను, చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇందులో కొంచెం పంచదార కూడా వేసేసుకుని మనం బాగా ఉడికిన తర్వాత తిరగమూత పెట్టేసుకుంటే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అది అయిపోయిందనమాట. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే మేము చిన్న షాపింగ్ పని మీద అయితే బయటకు అయితే వెళ్తున్నామండి. ఇంట్లో ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మెయిన్వి, ఇంకా కొన్ని ఊర్లు వెళ్ళవలసిన పనులు కూడా ఉన్నాయి. సో ఎలాగో తర్వాత వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తానండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ షేర్ చేయటం లేదు. సో షాపింగ్ పని మీద అని చెప్పేసి ఇంకా వెళ్తున్నామన్నమాట. సో ఇంకా 9 o'clock హాలిడేస్ కదండి, రోజు నైట్ టైము చక్కగా ఓల్డ్ మూవీస్ ఏదో ఒకటి పెట్టుకుని అయితే చూసి ఆ తర్వాత 12:30 అయిపోతుందన్నమాట పడుకునేటప్పటికి. ఆఫ్టర్నూన్ కూడా కొంతసేపు అయితే 9 o'clock పడుకోబెడుతున్నాను, సో ఆబ్వియస్లీ నైట్ పడుకోవడం లేట్ అయిపోతుందన్నమాట. ఇంకా అదనమాట. సో 9 o'clock ఏంటంటే మళ్ళీ మార్చ్ 5th నుంచి ఏంటంటే స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయండి. సో వెళ్ళాం కానీ ఇంకా షాపింగ్ పని అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము, నైట్ అయిపోయింది. అదనమాట ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.